గణేషాజన్మహ గాయత్రి దివ్య నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి తొమ్మిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశివారి యొక్క ఫలితాలు వృషభ వారు జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవలు కనపడుతున్నాయి ముఖ్యంగా చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశాలు లేదా మధ్యవర్తుల మాట విని డబ్బు పెట్టి నష్టపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి ఈ వారం ఆరోగ్యం మీద చిన్న చూపు చూసిన వ్యాయామాలు సరిగ్గా చేయకపోయినా ఆటంకాలు ఇబ్బందులు ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త భవిష్యత్తు గురించి లేదా పెట్టుబడుల గురించి బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు శారీరకంగాను మానసికంగాను ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది కొంతమంది మిత్రులే అనుకుంటారు కానీ వీళ్ళు మీకు శత్రువుల తయారే అవకాశాలు కనపడుతున్నాయి ఎవరు మీకు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారో తెలియని పరిస్థితులు కూడా కనపడతాయని చెప్పచ్చు వివాదాలకి కోపతాపాలకి చాలా శాతం దూరంగా ఉండాలి ఈ వారం ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం సంతృప్తికరంగా ఉంటుంది మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి మిత్రులతో జాగ్రత్త బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి చికాకులు గొడవలు కనపడుతున్నాయి ఆరోగ్య సమస్యలే కొంచెం చికాకు పెడతాయి జాగ్రత్త ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాలు చేయకండి ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త ప్రమాదాలు కనపడుతున్నాయి ఈ వారం ఆర్థిక పరిస్థితి కొంచెం నిలకడలేక కొంచెం సతమతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే కొంతమందితోటి నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కానీ దురుసుగా మాట్లాడడం వల్ల కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త అమ్మకాలలో కానీ వ్యవహారాల్లో కానీ లిఖితపూర్వ వ్యవహారాలు అంటే రాత కోతలు అగ్రిమెంట్లు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఇబ్బందులు కనబడుతున్నాయి కొంతమంది తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేదా పెట్టుబడులు పెట్టించే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త జీవిత భాగస్వామితో కూడా గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త అనుకోని ప్రమాదాలు స్వల్ప గాయాలు కనపడుతున్నాయి జాగ్రత్త కొంత కొంత వేధింపులు కూడా గురయ్యే అవకాశాలు కనపడుతుంది అందులో స్త్రీలు ముఖ్యంగా అందులో కాలేజీని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు పెరుగుతారు అలాగే శత్రువులు కొంచెం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకోని చిక్కులు కనపడుతున్నాయి కుటుంబంలో కొంచెం ఐకమత్యత లోపించే అవకాశం కనపడుతుంది కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి రుణ బాధలు బాగా చిక్కాకు పెట్టే అవకాశం కనపడుతుంది అప్పుల విషయంలో చాలా జాగ్రత్త కొత్త అప్పులు చేయాలన్నా లేదా రుణాలు తీసుకోవాలని ఆలోచించడం బాగా ఉద్యోగస్తులకి స్థాన మార్పులు కనపడుతున్నాయి అకారణంగా వివాదాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త కొంచెం కొంచెం కీలక వ్యవహారాల్లో కానీ కొన్ని నిర్ణయాల్లో కానీ తొందరపాటు చేయగా వ్యవహరించడం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం పనిచేయదు చాలా జాగ్రత్తగా ఉండండి మిత్రులతో మాట పట్టింపులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఈ సెక్యులేషన్ వ్యాపారం కానీ షేర్ మార్కెట్కి సంబంధించిన వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నష్టం కనపడుతోంది విద్యార్థి విద్యార్థులకి ఏకాగ్రత లోపించడం వల్ల శ్రద్ధ తగ్గుతుందని చెప్పచ్చు అలాగే కొంచెం బ్యాంకు లావాదేవీలు కానీ ఈఎంఐలు కట్టలేకపోవడం కానీ ఇలాంటి వ్యవహారాలు చికాకులు కనపడుతున్నాయి కొంచెం మానసిక వేదన బాగా కనపడుతుంది ఈ వారం చాలా విషయాల్లో గొడవలకు వెళ్ళకుండా ఉండడం మంచిది మౌనంగా ఉండడం మంచిది గొడవల దగ్గర అలాగే పట్టుదలతోటి కొంచెం బాగా ఏదైనా సరే పట్టుదలతో చేయాలి వారం చేస్తే పని అవుతుంది ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయకండి రాత్రి ప్రయాణాలు జాగ్రత్త వృత్తి వ్యాపార విషయాల్లో పెద్దగా యోగ్యత కనపడటం లేదు కొంచెం డల్గానే కనపడుతుంది ఈ వారం భూ వివాదాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త కుటుంబ సభ్యులతోటి విరోధాలు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతోటి లావాదేవీలు జరిపినా కొత్త వ్యక్తులకు డబ్బులు అప్పించినా నష్టపోతారు జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి స్త్రీలతో విభేదాలు కుటుంబంతో విభేదాలు కొంచెం ఇష్టమైన వాటితో దూరాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రేమికుల మధ్య చిన్న చిన్న చికాకులు విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్త బంగారం వెండి వస్తువులు కానీ డాక్యుమెంట్స్ విషయాలు కానీ చాలా జాగ్రత్త భద్రంగా చూసుకోండి పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం మీలో కూడా రాహిత్యం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు కాబట్టి కొంచెం బాధ్యతగా ఉండండి కొంచెం వ్యవహార విషయాల్లో జాగ్రత్త అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు కానీ లావాదేవీలు జరిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం ముఖ్యంగా అలాగే ప్రేమ వ్యవహార విషయాల్లో వివాహాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలతలు కనపట్టలేదు కొంచెం అవమానాలకు గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కొంతమంది మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి నరఘోష బాగా కనపడుతుంది అలాగే సోదరులతోటి విభేదాలు కూడా కనపడుతున్నాయి అలాగే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల మనోభేదన కూడా కనపడుతుంది అని చెప్పచ్చు పెట్టుబడులు తగిన లాభాలు లేకపోవడం బంధువర్గంతో అభిప్రాయ భేదాలు వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు ఓర్పుతో సా వ్యవహరించకపోతే కూడా నష్టం కనపడుతుంది రుణాలు ఎవరికి ఇవ్వకపోవడం చాలా మంచిది ముఖ్యంగా అలాగే ఈ వారం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్త కావలసిన వారిని ఆదుకోవడం కోసం కానీ ఇష్టమైన వారి కోసం కానీ ధన నష్టం కనపడుతుంది ముఖ్యంగా పరస్త్రీ వ్యామోహాలు చాలా జాగ్రత్త వాటి విషయంలో చెడు పనులకి దూరంగా ఉండండి దురాశ పనులు చేయకండి నష్టం కనపడుతుంది షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం బెట్టింగ్లు చేయడం లేదా రకరకాల స్కీముల్లో దూరడం ఇలాంటివి చేస్తే నష్టపోతారు వారు కష్టపడకుండా డబ్బులు రావాలని అనుకునే వాళ్ళందరికీ నష్టంగానే కనపడుతుంది వారు కొంచెం మిత్రద్రోహం కూడా జరిగే అవకాశం కనపడుతుంది చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం అకారణంగా కోపం పరస్త్రీ వ్యామోహం జోదం కఠినంగా మాట్లాడడం వల్ల నష్టం ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు ఇవన్నీ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండని వారం స్టూడెంట్లు ముఖ్యంగా విద్యార్థులు విద్యలో ప్రతిభ ఉన్నా మీకు సరైన గుర్తింపు రాకపోవడం స్నేహితులతోటి కాలక్షేపం చేయడం వల్ల చదువు పాడవడం చెడు వ్యసనాలకు నడవడం తల్లిదండ్రుల మాట వినకుండా ఉండడం కొంచెం కాలేజీలో తిట్లు దెబ్బలు తినడం లేదా మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం ఆన్లైన్ పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే గేమ్స్ అనేవి వాటికి అలవాటు పడడం ఏకాగ్రత లోపించడం ఇలాంటివి కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు ఉద్యోగస్తులు అతి కష్టం మీద ప్రమోషన్లు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి కొంచెం సమయానికి ఆఫీసులకు వెళ్ళకో లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు వీటి వల్ల కొంచెం అధికారులతో ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి జాగ్రత్త కొంతమంది మీ అభివృద్ధిని చూసి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి చక్కని ప్రతిభ దానికి తగ్గ గుర్తింపు ఇవన్నీ కూడా మీరు బాగా ఆశిస్తారు కానీ మీలో ప్రతిభ ఉన్న గుర్తింపు లభించదు వారం అదొకటే ఇబ్బంది ఏదేమైనా వచ్చే వారం బాగుంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారాన్ని జాగ్రత్తగా కాలక్షేపం చేసేయండి స్త్రీలకి మితిమీనను ఖర్చు చేయడం వల్ల నష్టం కనపడుతుంది కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్త తరచు అసహనం భర్తతోటి విభేదాలు ఇంట్లో కోట్లాట్లో కొంత పరపురుష వ్యామోహం కూడా కనపడుతుంది స్త్రీలకి జాగ్రత్త కొంచెం భర్తతో విభేదాలు కనపడుతున్నాయి జాగ్రత్త షాపింగ్ మాల్స్ కానీ లేదా కొన్ని కొన్ని వ్యాపార వ్యవహార విషయాల్లో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి సంతానం పట్ల ప్రేమ ఉండడం వల్ల లేదా సంతానం పట్ల అతి ప్రేమ పెరిగిపోవడం వల్ల లేదా సంతానంతో విభేదాల వల్ల ఏదైనా సంతాన పరంగా ఇబ్బందులు కనపడుతుంది జాగ్రత్త వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభం మాత్రం కనపట్టం లేదు స్వల్ప లాభాలే ఉన్నాయి వ్యాపారస్తులకు కొంచెం స్వల్పంగా నష్టం కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది కొన్ని వ్యాపారస్తులకి జాగ్రత్త వృత్తి వ్యవహార విషయాల్లో పెద్దగా అనుకూలత కనపడటం లేదు వ్యాపారస్తులు కొంచెం అక్రమంగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఈ వారం ఇబ్బంది కనపడుతుంది అయితే వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని మాత్రం వ్యాపారాలు చేయండి అయితే వ్యాపారంలో కొంచెం చికాకులు అయితే కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్పంగా నష్టం కనపడతాం జాగ్రత్త అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంచెం ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా ఏ వ్యవహారం చేసినా ఆచితూచి వ్యవహరించడం మంచిది ఈ వారం ముఖ్యంగా లక్ష్మీనారాయణ పరమైనటువంటి పూజ చేయడం కానీ లేదా లక్ష్మీ నరసింహ బలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ లేదా దగ్గరలోనే విష్ణాలయానికి ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ చేసినట్లయితే ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కొంచెం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవాతారం వెత్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు